हेलो फ्रेंड्स एला उन्नारु मीरंता नेनु मी श्री एंड वेलकम टू माय चैनल श्री प्रिया व्लॉग्स। ई रोज पिल्ललकु एंतो इष्टमैन एंतो ईजी एंड टेस्टीगा उंडे ऑरेंज जेल्लीस नी एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। ई ऑरेंज जेल्ली कोसम नेनु इक्कड 3 ऑरेंजेस नी तीसुकुन्नानु। ఈ ఆరెంజెస్ అన్నింటిని ఈ విధంగా వల్ చేసుకొని వీటిని మిడిల్ లో ఈ విధంగా బ్రేక్ చేసి లోపల ఉన్న విత్తనాలను తీసేసుకుందాం। సీడ్స్ అన్నింటిని మనం ముందుగానే ఈ విధంగా సెపరేట్ చేసుకోవడం వలన మనం గ్రైండర్ లో వేసినప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది చేదు రాకుండా ఉంటుంది। ఇప్పుడు ఈ ఆరెంజెస్ అన్నింటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు ఈ జ్యూస్ ని ఈ విధంగా మనం వడకట్టుకుందాం। దీనివలన మనకు వేస్టేజ్ అంతా పైనే ఉండిపోతుంది। ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న ఈ ఆరెంజ్ జ్యూస్ లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుందాం। అలాగే ఇందులోనే 2 స్పూన్స్ షుగర్ ని కూడా యాడ్ చేసుకుందాం। షుగర్ ఎక్కువగా తినేవారు 3 స్పూన్స్ పంచదారను యాడ్ చేసుకోవచ్చు। మనకు ఆల్్రెడీ ఆరెంజ్ జ్యూస్ లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్స్ షుగర్ ని మాత్రమే యాడ్ చేశాను। ఈ విధంగా షుగర్ కార్న్ ఫ్లోర్ బాగా కలిసేలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు 2 ఎంప్టీ బౌల్స్ ని తీసుకొని ఈ విధంగా గిన్నె అంచు చుట్టూ కొద్దిగా నెయ్యిని రాసుకోవాలి। వీటి ప్లేస్ లో మీరు స్టీల్ గ్లాసులైనా లేదా గాజు గ్లాసులైనా కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ ని బాగా మిక్స్ చేసుకుంటూ ఇందులో టూటీ ఫ్రూటీల్ ని మనం యాడ్ చేసుకుందాం। ఈ ప్లేస్ లో మీకు నచ్చినవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు। ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, అసలు ఏం యాడ్ చేసుకోకుండా ప్లేన్ గా కూడా ఉంచుకోవచ్చు। గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ జ్యూస్ అనేది మనకు దగ్గర పడుతూ ఉంటుంది। ఇప్పుడు గ్యాస్ ని సిమ్ లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా ఈ జ్యూస్ అనేది పాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది। ఎప్పుడైతే ఈ జ్యూస్ ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అవుతుందో ఒక నిమిషం పాటు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేశాక ఈ జ్యూస్ ని మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న ఈ బౌల్స్ లోకి షిఫ్ట్ చేసుకుందాం। ఇప్పుడు వీటిని ఒక 2 అవర్స్ పాటు మనం ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు। ఫ్రిజ్ అవైలబుల్ గా లేని వారు బయట 4 టు 5 అవర్స్ ఉంచితే జెల్లీస్ మనకు రెడీ అయిపోతాయి। నేను ఫ్రిజ్ లో పెట్టుకున్నాను కాబట్టి 2 అవర్స్ తర్వాత ఈ విధంగా బోర్లించుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ దీన్ని తీసుకుందాం। ఇప్పుడు ఈ ఆరెంజ్ జెల్లీ అనేది మనకు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి। దీనిని మనం కావాల్సిన షేప్ లోకి కట్ చేసుకోవచ్చు। ఈ ఆరెంజ్ జెల్లీస్ ని మనం 5 నుంచి 10 నిమిషాల లోపే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవొచ్చుండి। అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ఆరెంజ్ జెల్లీస్ మనకు రెడీ అయిపోయినట్లే। ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా? మరింత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।